మీరు కూడా సింగిలే అంటున్నారు, ఇంకా నేను కూడా సింగిలే, ఈ కంపెనీ నాదే, నేనే నడిపిస్తున్నాను. సో డైరెక్టర్ చెప్పేస్తాను నేను మీకు, సో డైరెక్టర్ చెప్పేస్తాను నేను మీకు. మీరు నాతో రిలేషన్లో ఉంటానంటే ఏమంటారు మీకు, నేను మంచి శాలరీ ఇస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మనకైతే ఒక సబ్స్క్రైబర్, మన వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, తను దుబాయ్లో ఉంటాడంట. తను అయితే చాలా మెసేజ్ చేసింది నాకు ఇన్స్టాగ్రామ్లో. సో అతని ప్రాబ్లం ఏంది అనేది మనం కనుక్కుందాం. అతనికి నా నంబర్ ఇచ్చిన, అతను కూడా నాకు నంబర్ ఇచ్చాడు. సో నేనైతే అతనికి వాట్సాప్ కాల్ అనేది చేస్తున్నాను, ఒకసారి చూద్దాం అతని ప్రాబ్లం ఏంది అనేది ఒకసారి. హలో, ఎవరు? ఆ బ్రో, అది నేను, మీ నంబర్ ఇచ్చారు కదా నాకు. శివన్న? అవును బ్రో, అవును బ్రో. అన్న అన్న, మీ వీడియో చూస్తుంటా నేను. చెప్పండి బ్రో, ఏదైనా మెసేజ్ చేశారు, ఏంటి ప్రాబ్లం ఏంది అన్న? యాక్చువల్లీ నా పేరు సిద్ధు అన్న. ఓకే. నేను రీసెంట్లీ 1 ఇయర్ బ్యాక్ నేను దుబాయ్ వచ్చిన అన్న. 1 ఇయర్ బ్యాక్ దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళాను. ఓకే. నాకు ఎంగేజ్మెంట్ అయిందన్న 1 ఇయర్ బ్యాక్. నేను లవ్ చేసిన అమ్మాయిని ఇద్దరు సైడ్ ఒప్పుకొని పేరెంట్స్ని ఒప్పించి ఎంగేజ్మెంట్ చేశారు. ఓకే. చేసిన తర్వాత అంతా బాగానే ఉందన్న, ఒక 1 ఇయర్ దాకా బాగానే ఉన్నాయి, టెక్స్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కాల్స్ కానీ. కానీ కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేశారు నార్మల్గా. అంటే నేను ముందే చెప్తున్నా, అమ్మాయి మీద నాకు ఏం అనుమానం లేదు, కానీ నేను చెప్తా, దాని తర్వాత మీరు చెప్పండి నాకు. నా ఫ్రెండ్స్ ఏమని చెప్తున్నానంటే, ఆ అమ్మాయి వేరే అబ్బాయితోని రిలేషన్షిప్ లో ఉంది అని అంటున్నారు. ఆ అమ్మాయి వేరే అబ్బాయితోని రిలేషన్షిప్ లో ఉంది అని అంటున్నారు. అంటే వాళ్ళు వేరే అబ్బాయి బండి పైన చాలా సార్లు చూశానని, ఇంకా కొన్ని కొన్ని చూడనివి చూశానని చెప్తున్నారు నాకు. నాకు కూడా వాళ్ళు ఏం డైరెక్ట్ గా ఏం చెప్తలేరు, అంటే ఇది ఇది ఇట్లా అయిందని నేను ఫీల్ అవుతానని చెప్తలేరు, నాకు తెలుసలేదు. నేను కూడా చాలా సార్లు ఆమె కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది, అంటే ఎప్పుడు బిజీ రాలేదు. 6 మంత్స్ దాకా బాగానే ఉన్నామన్న. 6 మంత్స్ తర్వాత అంత ఎమోషనల్, అంటే ఇప్పుడు కనెక్షన్ లేదు వర్డ్స్ లో కానీ మాటల్లో కానీ. ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చిన అంటే ఫైనాన్షియల్, అంటే డబ్బులు సంపాదించాలి, ఎంగేజ్మెంట్ కూడా అయింది కాబట్టి, నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన కదన్నా. కానీ అక్కడ ఏమైతుందంటే, అక్కడ ఏదో నడుస్తుంది. మా ఫ్రెండ్స్ మాటలను నమ్మినవా, అంటే అమ్మాయిని ఇంత లవ్ చేసినావు కదా నువ్వు ఫ్రెండ్స్ నమ్ముతావా అని అడిగితే నమ్మలేనన్న. ఎందుకంటే నాకు కూడా ఒక చిన్న అనుమానం ఉంది, ఎందుకంటే నేను కూడా కాల్ చేసినప్పుడు నాకు కాల్ బిజీ వస్తుంది. కాల్ బిజీ అంటే ఒకసారి బిజీ వస్తే ఓకే, 2 సార్లు బిజీ వస్తే ఓకే, కానీ ఎవ్రీ నైట్ బిజీ వచ్చి, అంటే వాట్సాప్లోనేమో ఆన్లైన్లో ఉండకుండా మెసేజ్ చేసానేమో ఆన్లైన్ రాదన్న, కాల్లోనేమో బ్లాక్ అని వస్తుంది, బిజీ బిజీ అని వస్తుంది. పొద్దున కాల్ చేసినప్పుడు మరి రింగ్ అవుతుంది, నైట్ టైం మాత్రం రింగ్ అవుతలేదు. నాకు ఏం అర్థమవుతుంది అంటే, నాది ఒక చిన్న భయం అన్న నాకు, అంటే ఏంది అక్కడ ఏం జరుగుతుంది, నేను నమ్మింది నిజమేనా, ఎవరిది నిజమో నాకు ఏం అర్థమవుతలేదు. నేను మీ వీడియోస్ చాలా చాలా వరకు చూసిన అన్న, మీరు చాలా మందికి హెల్ప్ చేశారు కూడా. అవునవును. నాకు ఒక్కసారి, ఆమె పేరు ఐశ్వర్య అన్న, బాలాపూర్ సైడ్ ఉంటుంది. బాలాపూర్ సైడ్. నేను మీకు డీటెయిల్స్ అన్ని ఫోన్ లో ఆల్రెడీ మెసేజ్ చేసిన, మీరు చూసిరో లేదో, నేను ఆల్రెడీ మెసేజ్ చేసేసిన, ఫోటో సహా అన్ని మెసేజ్ చేసిన అన్న మీకు, ఒకసారి చూడండి. ఓకే. అంటే ఇంత అనుమానం వస్తుంది, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నా అంటున్నావు, మరి ఎంగేజ్మెంట్ మీ మమ్మీ వాళ్ళకి ఇదే మ్యాటర్? నువ్వు మీ మమ్మీ వాళ్ళకి, వాళ్ళ మమ్మీ వాళ్ళకి అన్న, మొత్తానికి నేను ఆమె పైన అనుమానం అంటే నాది భయం అన్న, అనుమానం కాదు, ప్రేమించిన కదన్నా ఒక భయం ఉంటది కదా. అనుమానం అంటే నన్ను ఎక్కడ వదిలేస్తుందేమో అని భయం. నేను ఎక్కువ ప్రేమించిన అన్న, నన్ను ఎక్కడ వదిలేస్తుందేమో అన్న నాకు ఒక భయం అన్న. అంతే, నాకు క్లారిటీ కావాలన్న. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ అయినా పర్లేదు, నాకు ఒక క్లారిటీ కావాలి. కానీ నా ఫ్రెండ్స్ కూడా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఏదో ఉంటే ఉంటది కదన్న, వాళ్ళు కూడా మొత్తం ఏం చెప్తారు అన్న. డైరెక్ట్ గా అడిగితే బాగోదు కదన్న, అంటే రివర్స్ అయిపోతుంది అన్న కదా మొత్తం. ఒకవేళ నువ్వు ఇదంతా చేయించు, ఇప్పుడు తనకి నువ్వు క్లారిటీ కావాలి అని చెప్పేసి అంటున్నావు నువ్వు, అంటే నీకు ఏ విధంగా క్లారిటీ కావాలి బ్రో? అంటే తను ఏమైనా రిలేషన్షిప్ లో ఉందా, తను ఏమైనా చేయకూడే పనులు చేస్తుందా, తను ఓకేనా, పోనీ నేను వద్దా, వేరే వాడు కావాలనా, నాకు అట్లాంటిది ఏదైనా క్లారిటీ కావాలి. నీతో మాట్లాడేటప్పుడు మాటలు ఎలా ఉన్నాయి? నాతో మాట్లాడేటప్పుడు చెప్పిన కదా, 6 మంత్స్ వరకు చాలా ప్రేమగా ఉండేదన్న. దాని తర్వాత ఊకే చిరాకు, ఊకే కాల్ కట్ చేయడము, అంటే ఇంకా తెలిసిపోతుంది కదన్న, మాటలు తెలిసిపోతుంది, ఇగ్నోర్ చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అని తెలిసిపోతుంది కదన్న మాటల్లో. అంటే ఇంకా తెలిసిపోతుంది కదన్న, మాటలు తెలిసిపోతుంది, ఇగ్నోర్ చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అని తెలిసిపోతుంది కదన్న మాటల్లో.
అంటే నేను ఇంత దూరం వచ్చినా, నాకు కూడా ప్రేమ కోసమే కదా ఇంత దూరం వచ్చింది. నేను నా కోసం రాలే, అందరి కోసం వచ్చిన కదా నేను, తన కోసం అని ఇంత దూరం వచ్చినా. ఇప్పుడు తనే అట్లా చేస్తానంటే నేను ఇంత దూరం వచ్చి వేస్ట్. నేను అక్కడనే సెటిల్ అయ్యి అక్కడనే చూసుకోవచ్చు, కానీ దుబాయ్ దాకా వచ్చి నేను ఇంత కష్టపడ్డానంటే ఇంకెక్కువ పైసలు తీసుకుపోయి సెటిల్ అవుదామనే కదా అన్న. అచ్చా నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి అన్న, మనీ కావాలన్నా కూడా ఇస్తాను నేను, ఏదైనా పర్లేదు అన్న. నేను మీది ప్రతి ఒక్క వీడియో చూసినా అన్న, చూసి మీకు కాల్ చేసినా అన్న, మీకు చాలాసార్లు ట్రై చేసినా, మీకు చూడలేదేమో నాకు తెలీదు, మీకు చాలాసార్లు మెసేజ్ అంటే చేసినా. చాలా మెసేజెస్ ఉంటాయి నాకు, అందుకనే నేను చాలా మెసేజెస్ కి రిప్లై చేయాల్సి వస్తుంది. నేను అందుకని మీ మెసేజ్ చూసి మీరు అన్ని కన్నా కాల్ చేసేసరికి నేను ఏం చేశానంటే మీ నంబర్ అనేది తీసుకున్నాను నేను. ఈ ఒక్క హెల్ప్ చేయండి అన్న, ఇంకేం వద్దు అన్న, ఈ ఒక్క హెల్ప్ చేయండి అన్న. నాకు ఆనందం కాదన్న, మళ్ళీ ప్రేమనే ఉందన్న, కానీ ఒక భయం అంతే, ఒక భయం అనేది ఉంది. ఇప్పుడు మీకు భయమే. విధంగా నేను ఒక్కసారి మైండ్ లో ఒక భయం పడిపోతే అది ఉండిపోతుంది అన్న, ఎంత సాధారణ ఉన్నా ఉండిపోతుంది అది, ఉండిపోతుంది, అది నువ్వు ఎంత రిపీట్ చేసుకున్నా ప్రేమించినా కూడా సరే తనని నీకు అదే పట్టి పిలుస్తూ ఉంటుంది. అంతే. నాది ఒక పొసెసివ్నెస్ అన్న, బాధ అంతే అది. ఒక్కసారి మీరు ఇట్టి ప్లీజ్ అన్న. ఏం చేయాలి బ్రో, నేను నీకు తన ఇలాంటిది ఒక క్లారిటీ ఇవ్వాలి అంతే. అవునన్నా, అవును, ఓకే బ్రో, నేను మరి అన్ని డీటెయిల్స్ పెట్టినా అన్న మీకు. డీటెయిల్స్ అన్ని పెట్టారు ఓకే. అన్ని తనకి పెట్టి ఒకవేళ నేను తనకి ఫాలో కావాలి అన్నా తన ఇంటి అడ్రస్ అయి పెట్టారా మీరు? మొత్తం పెట్టాను. ఇంటర్ అడ్రస్ పెట్టారు. అండ్ ఇంకొకటి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నా కాంటాక్ట్ లో ఉంటే మంచిగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నేను నెంబర్స్ ఇస్తాను అన్నారు మీకు నేను ఇప్పుడు తనని పిలవాలి రప్పియాలి అంటే నేను ఏం చేయాలి బ్రో? అన్న. రీసెంట్ గా వాళ్ళ డాడీ లోన్ తీసుకున్నారు అన్న, లోన్ తీసుకున్నప్పుడు సో కట్టాల్సి వచ్చింది అనమాట. సో తను కూడా జాబ్ లో దిగింది, ఇంటర్వ్యూస్కి వెళ్తుంది అనమాట. మీరు అట్లా అడిగితే పక్కా వస్తుంది అన్న, ఇంటర్వ్యూ ఇట్లా ఉంది అని పిలవండి, పక్కా వస్తుంది అది. ఓకే, ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి పిలుస్తాను. పిలవండి అన్న. ఒకవేళ వచ్చింది అనుకోండి నేను తను ఎలాంటిది అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తాను బ్రో. నేను మాక్సిమం తను ఎలాంటి ఆమె తన క్యారెక్టర్ ఏంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. బాగుండే అన్న, ముందు మొత్తం బాగుండే, ఎందుకు ఇట్లా అయిందో అర్థమైతలేదు సడన్ గా. అచ్చా, అంటే మీకు మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా పంపించారు బ్రో? చెప్పారా జస్ట్ అంతే, చెప్పిన అంటే మాటలు ప్రూఫ్స్ అంటే నాకు ఒక ఫోటో పంపించారన్న, అది నాకు క్లారిటీ లేదు. అంటే తెలుస్తుంది వాళ్ళ కాదా అని ఒక క్లారిటీ మిస్సింగ్. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా తనే అని మోస్ట్లీ 90% దాకా నమ్ముతా, గాని ఎక్కడో ఉంటది కదా అన్న, తను కాదేమో తను కాదేమో అని ఒక అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. తనేనేమో అని ఇంకా నేను చెప్పలేను, నాకు కూడా అయితలేదు అన్న. నాకు ఒక క్లారిటీ, తను ఒకవేళ రిలేషన్షిప్ లో ఉన్నా సరే నాకు క్లారిటీ కావాలి. ఓకే బ్రో, తనైతే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి ట్రై చేస్తుంది అని చెప్పేసి ట్రై చేస్తుంది. అంటున్నావు నువ్వు. సరే నేనైతే తన నంబర్ ఒకసారి నాకు పంపియండి, నేను తనకు కాల్ చేస్తాను. తనకు కాల్ చేసి ఒకసారి మాట్లాడతాను. మాట్లాడి ఒకవేళ తను వచ్చింది అనుకో తను ఎలాంటిది అనేది తన క్యారెక్టర్ రివీల్ చేయడానికి ట్రై చేస్తాను తను ఎలాంటిది. ఒకవేళ తను అలాంటిదే అయితే కనుక మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు బెటర్ బ్రో, బెటర్. ఒక పీస్ఫుల్ లైఫ్ బతకడం బెటర్. ఎందుకంటే మీరు తను అలాంటిది అయినా కానీ సరే మీరు మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారంటే ఇంకా రేపటి రోజు మీరు అసలు హ్యాపీగా ఉండలేరు. సరే, నాకైతే నంబర్ అయితే పెట్టారు కదా మీరు, నేను మీకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఒక 10 అవుతుంది, 10 o'clock మార్నింగ్ నేను ఒకసారి అయితే తనకు కాల్ చేస్తాను. కాల్ చేసి తను వచ్చింది అంటే నేను చేస్తాను బ్రో, తను ఓకే ఇలాంటిది అనేది చేస్తాను. చేసి నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ అనేది చేస్తాను. కొంచెం డేటా ఓకే ఆన్లో పెట్టుకోకున్నాను సరేనా బ్రో? ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మనం అయితే ఇప్పుడు అమ్మాయికి అయితే కాల్ చేస్తున్నాము. హలో హలో మేడం, ఐశ్వర్య గారా మాట్లాడేది? ఎస్ సార్, ఎవరు మీరు? మేడం ఇక్కడ గ్లోబల్ సొల్యూషన్స్ నుంచి కాల్ చేస్తున్నాం మేము. మీరు ఇట్లా జాబ్ పర్పస్ కోసం చూస్తున్నారని చెప్పి తెలుసు. అవును సార్, జాబ్ పర్పస్ ట్రై చేస్తున్నాను సార్. ఓకే మ్యామ్, మా కంపెనీలో జాబ్ ఉంది, చేస్తారా మ్యామ్? ఎక్కడ సార్ జాబ్? మేడం ఇక్కడ చేతనేపురి మ్యామ్, ఇక్కడ మాది కంపెనీ అనేది. ఓకే సార్. ఓకే మ్యామ్, మేము నేను మీకు ఇంటర్వ్యూ తీసుకోవాలి. మీకు ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మీరు మా జాబ్లో మేమంటారు మా కంపెనీ లొకేషన్కి రావాలి, మా ఆఫీస్ లొకేషన్కి. ఆఫీస్ లొకేషన్ అనేది పెడతాను. మీరు వచ్చేటప్పుడు మీరు జస్ట్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే, ఇంటర్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ ఏంటి మ్యామ్ మీది? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. డిగ్రీ కంప్లీట్ అయిందా? ఓకే మ్యామ్, డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ అండ్ ఏమంటారు ఏమైనా మార్క్స్ మెమోస్, ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్సెస్ తీసుకొని రండి. మీకు మీకు ఏం కావాలి అనేది నేను మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతాను, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది. మీరు వచ్చారనుకోండి నేను మీకు ఇంటర్వ్యూ తీసుకొని ఇక్కడ శాలరీ అనేది ఒకసారి మనం మాట్లాడదాము. ఓకే సార్, నాకు లొకేషన్ పెట్టండి సార్, నేను వస్తాను ఒక 1 అవర్లో. మీరు ఫ్రీ ఉన్నారా మ్యామ్? మీరు ఈరోజు ఫ్రీయే సార్?
ఓకే మ్యామ్, మీ ఇప్పుడైతే ఒక 1 o'clock వరకు రాగలుగుతారా మీరు? మళ్ళీ నాకు తర్వాత వస్తాను సార్. ఓకే మ్యామ్, నేను మీకు లొకేషన్ అది పెడతాను, అండ్ ఇంకొకటి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డో నేను మీకు మెసేజ్ పెడతాను, మీరు తీసుకొని వచ్చేసేయండి.